నా బ్లాక్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు వచ్చేసా నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్తో. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే మీ ముందుకు ఈరోజు షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. సో ఇందులో కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి, కొన్ని ఆఫ్లైన్లో పర్చేస్ చేసినవి, ఇలా రకరకాల ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని మిక్స్డ్ కలెక్షన్ మీతో అయితే ఈరోజు చూపించబోతున్నాను. కొన్ని షార్ట్ ఉంటాయి, కొన్ని లాంగ్ ఉంటాయి, కొన్ని మీడియం లెంగ్త్ ఉంటాయి. చాలా వరకు అన్నీ కూడా షార్ట్ లెంగ్త్లోనే నేను తీసుకుంటాను, ఎందుకంటే లాంగ్లో నాకు గోల్డ్ నల్లపూసలు ఉన్నాయన్నమాట. సో నేను అవి చాలా తక్కువ యూజ్ చేస్తాను, అసలు అవి యూజ్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎందుకంటే నాకు లాంగ్ బ్లాక్ బీడ్స్ అస్సలు ఇష్టం ఉండవు. కాకపోతే పెళ్లి టైంలో అప్పుడు అవే తీసుకుంటారు కదా, కాబట్టి అదే ఉందన్నమాట. సో అది అందుకే అది నేను యూజ్ చేయడం చాలా తక్కువ. అండ్ ఆల్మోస్ట్ నేను డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి నా డ్రెస్ నా అవుట్ఫిట్ పైన షార్ట్ నల్ల పూసలు అయితే బాగుంటాయని చెప్పేసి షార్టే ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటాను అన్నమాట. వెళ్ళిపోదాము అండ్ ఫస్ట్ చూపించేస్తాను. ఫస్ట్ నేను మీకు ఒక సింపుల్ బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి మనకి సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ వస్తుంది. సో చూడండి, బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇలా సింగిల్ లైన్ వస్తుంది. ఇదంతా కూడా మనకి గోల్డ్లో ఎలా వస్తుందో అలాగే వస్తుంది అనమాట. అండ్ కింద చూస్తే ఇలా మంచి బీడ్స్ ఇంకా సీజెడ్ బాల్తో అయితే వచ్చింది. ఇందులో మనకి కొన్ని ఇమిటేషన్స్ ఉంటాయి, ఈ సీజెడ్ బాల్ అన్నీ ఇలాగే రాదనమాట. సో నేను ఇంకా వేరే దగ్గర కొన్ని ఆర్డర్ పెట్టాను, అది వచ్చేసి మనకి సీజెడ్ బాల్ ఇంత క్వాలిటీగా అయితే రాలేదు, అది కొంచెం ఇమిటేషన్ లాగా అనిపించింది. ఇటువంటివి ఏంటంటే మనం సింపుల్గా ఉన్న అవుట్ఫిట్స్ పైన, సారీస్ పైన వేసుకోవడం బాగుంటాయి, అండ్ ఇవి మ్యాచింగ్ లాగా కూడా యూజ్ అవుతాయి కదా. సో అందుకని చెప్పి ఇవి అయితే తీసుకున్నాను అనమాట. లెంగ్త్ వైజ్ వచ్చేస్తే మనకి చూడండి, ఈ లెంగ్త్ లో వస్తుంది అనమాట. సో లైక్ మనం సారీస్ పైన, డ్రెస్సెస్ పైన, రెండింటి పైన ఈక్వల్లీ క్యారీ చేసుకోవచ్చు, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ బ్లాక్ బీడ్ అయితే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 100 or 120 అలా పడింది. అండ్ ఇది నేను ఎక్కడ పర్చేస్ చేశానంటే, ఇది నేను హైదరాబాద్ బేగం బజార్ ఆర్ కోటి బజార్, బేగం బజార్లోనే షాపింగ్ చేశాను అనుకుంటా. సో బేగం బజార్లోనే పర్చేస్ చేశాను. సో ఫస్ట్ బ్లాక్ బీడ్ అయితే ఇదన్నమాట, బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే ఇదన్నమాట. ఇందులో నేను సేమ్ ఇంకొక కలర్లో కూడా తీసుకున్నాను, బాగున్నాయి కదా, తక్కువ ప్రైస్లో మంచిగా లుక్ వస్తుంది సింపుల్ అవుట్ఫిట్స్ పైన అని చెప్పేసి సేమ్ ఇదే బ్లాక్ బీడ్స్ సేమ్ ఇంకొక కలర్ గ్రీన్ కలర్లో అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది ఇంకొక బ్లాక్ బీడ్, ఇది కూడా మనకి 100 or 120 నాకు క్లియర్గా ఐడియా లేదు, బట్ 100 or 120 రూపీస్లోనే నేను ఇది కూడా పర్చేస్ చేశాను. సో సెకండ్ వన్ వచ్చేసి ఇది, అండ్ థర్డ్ వన్ కూడా ఇదన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న అన్నీ కూడా చాలా సింపుల్ బ్లాక్ బీడ్ కలెక్షన్ అనమాట. మనం డైలీ వేర్, ఆఫీస్ వేర్ ఇలాంటివన్నీ ఇలాంటి పర్పసెస్లో మనం వేసుకోవచ్చు. ఇవన్నీ సింపుల్గా ఉంటాయి, చూడండి. ఫస్ట్ అన్ని చూపిస్తున్న సింగిల్ లైన్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇలా వచ్చిందనమాట పెండెంట్. ఎస్, ఇదిగోండి, మనకి మీరు కరెక్ట్గా చూసినట్టయితే ఇక్కడంతా మనకి ముత్యాలు వచ్చేసి పర్ల్స్ వచ్చి దానికి మధ్యలో ఇంకా ఇదిగోండి పర్ల్స్ వచ్చేసి మధ్యలో సీజెడ్ ఇంకా స్టోన్ ఇలా స్టడ్ అయ్యి ఉందన్నమాట. చూపిస్తా, ఎస్ ఇదిగోండి. సో చూడండి, ఇలా పర్ల్స్ వచ్చేసి మధ్యలో ఇలా సీజెడ్స్తో స్టడ్ అయ్యింది అనమాట. సో పింక్ కలర్ రూబీస్తో స్టడ్ అయ్యింది. ఇది నాకు ఇంకొక బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది, ఇది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. చెప్పాను కదా, నేను చూపిస్తున్నవన్నీ కూడా మనకి సింపుల్గా ఎప్పుడైనా వేసుకోవాలి అనుకుంటే ఇటువంటివన్నీ క్యారీ చేసుకోవాలి. కాలేజెస్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఎలాంటి సింపుల్ పార్టీస్కి వెళ్ళినా అటువంటి వాటికి కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ కిట్టీ పార్టీస్కి వెళ్ళినా ఇటువంటి వాటిల్లో ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట. సో ఇది ఇంకొక కలెక్షన్ అయితే. సో నెక్స్ట్ వచ్చి చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి అండ్ ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అంటే, ఇది నేను ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నాను అనుకుంటా, హైదరాబాద్లోనే తీసుకున్నాను. ఇది కూడా నాకు 100-120 రూపీస్ అలా పడింది. ఇది 100 రూపీసే పడింది అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇదన్నమాట, ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను, ఆన్లైన్ పర్చేజ్ ఇది. సో ఇది మనకి డ్యూయల్ లైన్ వస్తుంది. సో చూడండి,
ఇలా టూ లైన్స్ వస్తుంది అండ్ మధ్య మధ్యలో ఇలా గోల్డ్ చైన్ లాగా వస్తుంది అన్నమాట. మధ్య మధ్యలో మనకి ఇలాగా గోల్డ్ చైన్ లాగా వచ్చేసి అండ్ కింద వచ్చేసి మనకి ఇలా పెండెంట్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా, చాలా వరకు మన మమ్మీ వాళ్ళ టైంలో ఇటువంటి ప్యాటర్న్ అనేది చాలా ట్రెండింగ్ ఉండేది అన్నమాట. ఇలా సూత్రాలలాగా వచ్చేసి ఈ మోడల్ అనేది చాలా ట్రెండింగ్ ఉండేది కదా. సో అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే మనకి కొంచెం సారీస్ పైన అయితే ఇంకా బాగుంటుంది అండ్ డ్రెస్సెస్ పైన కంటే కూడా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డ్యువల్ లైన్ కదా, టూ లైన్స్ వచ్చేటప్పుడు డ్రెస్సెస్ కన్నా కూడా సారీస్ పైనకి బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సింపుల్గా ఉన్నా హెవీగా ఉన్నా ఏదన్నా సారీస్ పైన బాగుంటుంది అనమాట. ఇది నేను పర్చేస్ చేసింది 200 అలా ఆ ప్రైస్లో అయింది. వీలుంటే నాకు గుర్తుంటే నేను మీషో కోడ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇది అయితే మాత్రం ఖచ్చితంగా నేను మీషోలో పర్చేస్ చేసిందే, 150-200 ఆ ప్రైస్ రేంజ్లో పర్చేస్ చేశాను అనుకుంటా. మీకు ఎవరికైనా కోడ్స్ కావాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్స్లో షేర్ చేయండి, నేను మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ దొరకకపోతే అప్పటికీ మీకు నచ్చితే నేను కోడ్ ఇంకా ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేస్తే ఇది మనకి ఇప్పటి వరకు చూసాం కదా, షార్ట్ లెంగ్త్ లో చూసాం కదా, ఇది వచ్చేసి మనకి మీడియం లెంగ్త్ ఉంటుంది అనమాట. సో చూడండి, అయ్యో చిక్కు పడిపోతుంది. ఎస్, ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి మీడియం లెంగ్త్ లో వస్తుంది. ఇది కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట. కొంచెం ఇదేంటంటే నాకు ఈ పూస కొంచెం మోటుగా అనిపించింది, కాకపోతే ఈ పెండెంట్ లైన్ నాకు ఇలా నచ్చి నేనైతే ఆర్డర్ చేశాను. సో లేదంటే ఇది కొంచెం మోటుగా అనిపించింది అనమాట, ఇలా ఉంటుంది. అండ్ అవుట్ఫిట్స్ ఏమైనా వేసుకునేటప్పుడు దానికి మ్యాచింగ్ కరెక్ట్గా సెట్ అవుతుంది కదా, అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాను. చూడండి, ఇలా వస్తుంది అనమాట, ఈ లెంగ్త్లో వస్తుంది. ఇది ఏంటంటే మనం ప్లెయిన్ డ్రెస్సెస్ పైన, ప్లెయిన్ శారీస్ పైన పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అప్పుడు దీని డిజైన్ అంతా కూడా మనకి ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. ఇలా ఉండే డ్రెస్ పైన అస్సలు సెట్ కాదు, అందుకే మీకు కనిపించట్లేదు. అండ్ దాని ప్రైస్ వచ్చేసి నాకు 250-260 అలా పడింది అనుకుంటా. చెప్పాను కదా మీకు ఏ ఐటెం తాలూకా కోడ్స్ కావాలన్నా కూడా నాకు ఒకసారి కామెంట్స్లో షేర్ చేయండి, తప్పకుండా నేను వెతికి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసింది, అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట, నోయా ఫ్యాషన్స్ అనుకుంటా. సో ఎస్, నోయా ఫ్యాషన్స్ అనుకుంటా, నాకు క్లియర్గా ఐడియా లేదు. ఇది మనకి ఎగ్జాక్ట్ గోల్డ్ రెప్లికా లాగా ఉంటుంది అనమాట. సో చూడండి ఎలా ఉందో, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి పెండెంట్ ఇలా ఉంటుంది అనమాట. ఇది లక్ష్మీదేవి పెండెంట్, చుట్టూ సీజెడ్స్ అండ్ కింద పర్ల్ బాల్స్తో అయితే వచ్చింది. ఇది చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా వర్త్ ఉంటుంది, ఎందుకంటే దీని క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది అనమాట. చూపిస్తాను, ఎస్ చూడండి, ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. సో ఇది కాస్త ప్రైస్ ఎక్కువ, లైక్ దీని ప్రైస్ వచ్చేసి 400 అలా పడింది, 350-400 మధ్యలో పడింది. బట్ లెంగ్త్ వైజ్ కానీ ఈ పెండెంట్ వైజ్ అంతా కూడా చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను క్లియర్గా, చూడండి పెండెంట్ వచ్చేసి ఇలా ఉంది, చూసారు కదా. ఇదంతా కూడా లక్ష్మీదేవి పెండెంట్, చుట్టూ సీజెడ్స్ అండ్ కింద అంతా కూడా పర్ల్ బాల్స్ అనమాట. అండ్ ఇది కూడా ఎగ్జాక్ట్ గోల్డ్ రెప్లికా లాగానే వచ్చింది, చాలా చాలా బాగుంటుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది. కొంచెం ప్రైస్ ఎక్కువ అయినా కూడా ఇది లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. లైక్ ఎలా అంటే మనకి పిండి కొద్ది రొట్టె అంటారు కదా, సో అలా ఉంటుంది అనమాట ఇది. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నోయా ఫ్యాషన్స్లో తీసుకున్నాను, ఇంకొక బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే. సో నెక్స్ట్ ఇంకొక బ్లాక్ బీడ్స్లోకి వెళ్ళిపోదాము. ఈసారి ఇది లాంగ్ బ్లాక్, ఇది ఇంకొక బ్లాక్ బీడ్స్ అనమాట. ఇది చూడండి మనకి షార్ట్లోనే ఉంటుంది. ఎస్, ఇదేంటంటే ఇలా మనకి డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే వచ్చింది. పైన అంతా కూడా మనకి ఇలా చైన్ మోడల్ వస్తుంది అండ్ కింద ఇలా పర్ల్ బాల్స్తో వస్తుంది. అండ్ లాస్ట్లో వచ్చేసి మనకి పెండెంటే మనకి బ్లాక్ బీడ్స్ లాగా వస్తుంది అనమాట, పెండెంట్ పార్ట్లోనే. సో చూడండి ఇది బ్లాక్ బీడ్స్ అనమాట. సో వేసుకునేటప్పుడు మనకి పైకి ఏది కనిపించదు కాబట్టి జస్ట్ మనకి ఇలా బ్లాక్ బీడ్స్ అండ్ ఈ పర్ల్ బాల్స్ మాత్రమే ఇలా కనిపిస్తాయి అనమాట. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నాను, 150 అలా పడింది అనమాట నాకు. సో చూడడానికి ఇది కూడా చాలా బాగుంది. బట్ నాకు నచ్చని పార్ట్ ఏమైనా ఉందంటే ఈ పర్ల్స్ అనేవి కొంచెం చీప్ క్వాలిటీ లాగా అనిపిస్తుంది అనమాట, హై క్వాలిటీ పర్ల్స్ అయితే కాదు. సో అదొక్కటే నాకు కొంచెం నచ్చదు. ఇదిగోండి చూసారు కదా, మనకి ఇందులో గోల్డ్ కలర్ పర్ల్స్ వచ్చుంటే బాగుండేది, కాకపోతే వైట్ కలర్ పర్ల్స్ కాబట్టి ఇది కొంచెం లో క్వాలిటీ లాగా అనిపిస్తుంది నాకు. అదొకటే నచ్చని విషయం.
లేదంటే ఆ బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగుంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లాక్ బీడ్ కలెక్షన్ చూపిస్తాను. సో ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి 2 లైన్స్ బ్లాక్ బీడ్స్ అయితే వస్తాయి. నావన్నీ కూడా బ్లాక్ బీడ్స్ మీకు చూస్తే ఇదంతా సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఉంటాయి. ఒక పెండెంట్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి అనమాట, చేంజ్ అవుతూ ఉంటది. సో చూడండి ఇదన్నమాట. అండ్ పెండెంట్ ఏరియాలో మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ లో ఇలా బీడ్స్ వచ్చేసి, బీడ్స్ కలెక్షన్ వచ్చేసి, అండ్ కింద మధ్య మధ్యలో మోతీస్తో వచ్చింది అనమాట, పర్ల్ బాల్స్ తో. సో ఇది ఇంకొక కలెక్షన్, ఇది కూడా షార్ట్ బ్లాక్ బీడ్సే. సో చూడండి వేసుకున్నాక ఇలా ఉంటది అనమాట మనకి. ఇది కూడా మీడియం లెంగ్త్ లాగా ఉంటది అనమాట, షార్టే, కాకపోతే షార్ట్ కాదు మీడియం కాదు, మధ్యలో ఉంటది అనమాట. ఇది వచ్చేసి ఈ లెంగ్త్కి వస్తుంది. అండ్ ఎప్పుడైతే మనం దీనికి మ్యాచింగ్ శారీ వేసుకుంటామో అప్పుడు దీని లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ దీని ప్రైస్ మనకి 200 ఆ ప్రైస్ రేంజ్లోనే పడింది. ఈ ప్రైస్ విన్న తర్వాత కూడా మీకు ఎవరికైనా ఇది వర్త్ అనిపిస్తుంది, లేదంటే మాకు కొనుక్కోవాలనుకుంటున్నాము అంటే మీరు కోడ్ అడగండి. ఏది కావాలి అంటే అది కోడ్ అడగండి, తప్పకుండా నేను కోడ్ మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది నాకు ఇది ఒక బ్లాక్ బీడ్ కలెక్షన్ అనమాట. సో ఇది ఏంటంటే లాంగ్ బ్లాక్ బీడ్స్. సో ఇది నాకు ఎవరో ఒక ఛానల్ గివ్ అవేలో నాకు వచ్చింది ఇది. సో బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇది ఫుల్ లెంగ్త్ బ్లాక్ బీడ్స్ అనమాట. అండ్ పెండెంట్ వచ్చేస్తే ఇదిగోండి, ఇలా లక్ష్మీదేవి పెండెంట్ విత్ కాసులతో వచ్చిందనమాట. సో ఇది లాంగ్ బ్లాక్ బీడ్స్. ఇది ఏమైనా శారీస్ మనం వేసుకునేటప్పుడు వాటిపైన పేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా. సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సో ఇది ఒక బ్లాక్ బీడ్ కలెక్షన్. ఇది లాంగ్ బ్లాక్ బీడ్స్లో గోల్డ్ కాకుండా నా దగ్గర ఉన్నది ఇదే. చెప్పాను కదా ఇది వేరే ఛానల్ నుంచి వచ్చింది నాకు, అందుకే వచ్చింది. లేదంటే లాంగ్ అయితే నేను అంత పెద్దగా పర్చేస్ చేయను. దీనికి సెట్ మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అన్నమాట. సో చూడండి ఇది ఇయర్ రింగ్స్ అన్నమాట, చూసారా? ఇలా లక్ష్మీదేవి రూప్ వచ్చి దాని కింద కాసులు వచ్చేసి, అండ్ దాని కింద గోల్డ్ అండ్ పర్ల్ బీడ్స్తో వచ్చింది అన్నమాట. సో ఇదన్నమాట ఇలా ఉంటుంది. అండ్ ఇది నా కంప్లీట్ బ్లాక్ బీడ్ కలెక్షన్. అయితే నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ అన్ని కూడా మీకు చూపించడానికి ట్రై చేశాను. సో వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ నచ్చితే కోడ్స్ కోసం కూడా కామెంట్ చేయండి, తప్పకుండా నేను కోడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది నా బ్లాక్ బీడ్ కలెక్షన్. అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోదు. మనకు మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.